Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan pai malli trolling. Ee sari ela book ayyarante Janasena adhineta Pawan Kalyan malli book ayyaru. Social media lo janasainikulu enta active ga untaro vaari anti batch kuda ante active ga untundi. Mukhyamga Pawan Kalyan tweet laku ఆయన ప్రసంగాలకు కౌంటర్లు ఓ రేంజ్లో ఉంటాయి. వైసీపీ నుంచి కొంతమంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరీ ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా అలాంటి వారికి పవన్ కళ్యాణ్ మరోసారి దొరికేశారు. మహిళా దినోత్సవం రోజున ఆయన వేసిన ట్వీట్ కి సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు పడుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. తమ ఎన్నికల అజెండాలో ఈ అంశం కూడా ఉందని గుర్తు చేసిన ఆయన మహిళల రక్షణకు వారి రాజకీయ అభివృద్ధికి జనసేన కృషి చేస్తుందని చెప్పారు. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, స్త్రీలు గౌరవింపబడే చోట శాంతి సౌభాగ్యాలు వెలసిల్లుతాయని నమ్మే వ్యక్తుల్లో తాను ఒకరనని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మహిళలను కీర్తిస్తూ వారి తరపున పోరాటం చేస్తానని చెబుతూ వారికి రాజకీయ ప్రాధాన్యత దక్కాలని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్లలో ఎలాంటి పొరపాటు లేదు. కానీ కావాలని ఇక్కడ కొంతమంది పవన్ వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఆయనను కించపరిచేలా ట్వీట్లు చేశారు. మహిళల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు కొంతమంది. 33% రిజర్వేషన్ కోసం పవన్ ట్వీట్ చేశారని, అందులో కూడా 3 అనేది కామన్ గా కనిపిస్తోందంటూ మరొకరు సెటైర్ పేల్చారు. 2019 ఎన్నికల్లో మహిళలకు జనసేన తరపున పోటీ చేసే అవకాశం లేకుండా చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇలా స్టేట్మెంట్లు ఇవ్వడం కామెడీగా ఉందని చాలా మంది కామెంట్లు పెట్టారు. మొత్తం మీద మహిళా దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మాత్రం వైరల్ గా మారింది. పాజిటివ్ రియాక్షన్స్ కంటే ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు పడుతున్నాయి.